నమస్తే టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. కరీంనగర్ పట్టణంలోని కోర్టు ముందు గల అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 139 మందిపై నమోదైన అత్యాచార కేసుపై నిష్పక్షపాతంగా అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మేడి అంజయ్య మాట్లాడుతూ దళిత మహిళల అత్యాచార కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత మహిళలకు రక్షణగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సదానందం, శివరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగితే ఒక దిశ అంటారు. ఈరోజు ఒక దళిత గిరిజన మహిళకు ఇంత పెద్ద 2 సంవత్సరాలకెళ్ళి జరుగుతుంటే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఉద్యమాలు చేసే వారిని అన్నిగదొక్కి తన్నడం, జైళ్ళలో పెట్టడమే తప్ప మరి యొక్క ఈ యొక్క అన్యాయం జరిగినా మహిళకు ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత గిరిజన మహిళ పైన 139 మంది దుండగులు అవానీయంగా రాత్రి పగలు తెలియకుండా 500 సార్లు అత్యాచ ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి. ఉరి తీసేంత వరకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మరి కారంచేడు సున్నూరు సంఘటన లాగా మా మీద దాడులు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దళిత సోదరులారా, గిరిజన సోదరులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 50 ఇచ్చింది మనకి. ఎందుకంటే దేశంలో శేషా స్వతంత్రం ఉన్న ఆర్టికలు 50 ప్రకారం, ఆర్టికల్ 50 జీవ ప్రకారం మమ్మల్ని మెదలనియండి, మమ్మల్ని బతకనియండి, మాకు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మాకు మేము ఆత్మగౌరవంగా ఆత్మవిశ్వాసంతో బతకదందుకు ఈ దేశంలో మాకు చేర్చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు